చూడండి అమ్మా, ఇలాగ బ్యాండ్ పెట్టుకోండి, వెనక్కా అండి పెట్టుకొని ఇదిగో నేను నీళ్లు పోస్తాను, మీరు అన్ని నీళ్లు పోసుకోండి, పెద్దగా పెద్దగా లేసండి, నీళ్లు పోసుకోండి. 2 స్పూన్లు టీ పొడి వేసుకోండి అమ్మ. లవంగం మొగ్గలమ్మ చూడండి ఒకసారి వేస్తున్నాను. మందారాకులమ్మా తీసుకొచ్చి శుభ్రం కడుక్కోవాలి మనం. ఈ మందారాకులు తీసుకొచ్చాను, శుభ్రం తీసుకొచ్చుకుంటే కడుక్కుంటే మన నీట్గా ఉంటాయన్నమాట. ఏ పని చేసుకున్నా నీట్గా ఉండాలంటే కడుక్కోవాలి, వీళ్ళ కాడలు తీసేవాలి, అన్నీ ఉంటాయి పనులు. మందారాకులు ఒక గుప్పెడు తీసుకోండి. ఈ వీడియో దేనికంటే మన జుత్తు అన్నది తెల్ల జుత్తు, అంటే తెల్ల వెంట్రుకలు అప్పుడప్పుడు వస్తున్న వాళ్ళు ఇది అప్లై చేసుకోవాలన్నమాట. తర్వాత జుత్తు కూడా బాగా పెరగడం కోసం, రాలిపోద్ది కదా, ఎక్కువ రాలిపోతున్న వాళ్ళు కూడా జుత్తు అంటే రాలడం తగ్గిస్తుంది. తర్వాత వైట్ హెయిర్ రాకుండా కూడా చేస్తుంది. వైట్ హెయిర్ వచ్చిన వాళ్ళకి కాదండి, రాకుండా ఉన్న వాళ్ళు ఇది అప్లై చేసుకుంటే రాకుండా ఉంటాయి, చాలా వరకు తగ్గిపోతాయి. అంత జుత్తు కూడా సాఫ్గా మెత్తగా ఉంటుంది అన్నమాట, చిక్కులు పడదు. చిక్కులు పడితేనే జుత్తు ఊడిపోద్ది. చిక్కులు పడకపోకుండా ఎవరి తల అయితే ఉంటుందో వాళ్ళ తలకి చిక్కులు జుత్తు రాలదు. బీట్రూట్ చూడండి, బీట్రూట్ తీసుకున్నాను కదా, ఇప్పుడు ముక్క కోసుకుందాం మనం. ఇందులో బీట్రూట్ కూడా మీరు ఫ్రెష్గా ఉన్న కాయ తీసుకోండి, మాకు జ్యూస్ అనేది బాగా వస్తుంది. ఒడిలిపోయిన తర్వాత ఉన్న కాయకి జ్యూస్ తక్కువ వస్తుంది కాబట్టి ఫ్రెష్ కాయ తీసుకోండి. చూడండి ఎంత ఎర్రగా ఎంత గిన్నెగా ఉందో ఒకసారి చూడండి మీరే. ఇలాంటి కాయ తీసుకోవాలి, తీసుకొని దాన్ని మనం శుభ్రంగా ఈ పైన ఉన్న తోలు ఉంటుంది చూడండి తీసేవాలి. ఈ బీట్రూట్ మన తోలు తీసాం కదమ్మా, ఆ తోలు కూడా ఇందులో వేసేసుకుందాం. డికాషన్ మరుగుతున్న దానిలో బీట్రూట్ తొక్కలు తీసాం కదండి, ఆ తొక్కలు డికాషన్ లో వేయండి, ఎందుకంటే కలర్ మారడం కోసం, మారడం కోసం బాగుంటది అప్పుడు. ఇప్పుడు ఈ బీట్రూట్ ముక్క ఉంది కదండి, అది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అమ్మా ఇలా ముక్కలు చేసుకోవాలి అన్ని మందారాకులు అనమాట, ఆకులు ముక్కలు చేసుకుని చిన్న చిన్న ముక్కలు తొందరగా మనం మిర్చిలోనూ నలిగిపోతాయి అన్నమాట, అందుకని ముక్కలు చేస్తున్నాం చూడండి. ఈ మిర్చిలోను వేసుకుందాం అమ్మ మనము. ఈ బీట్రూట్ ముక్కలు కూడా మిర్చిలోనే వేసుకుందాం. ఇప్పుడు టీ డికాషన్ ఉంది కదండి మనం పెట్టుకున్నాం కదా, అది బాగా దగ్గరగా అయినంత వరకు మనం మరిగించుకోవాలి. మరిగిన తర్వాత దగ్గరగా అయ్యింది అన్నప్పుడు షవ్ ఆఫ్ చేసేసేయండి, చేసేసి మనం వడపోసుకోవాలి. ఇప్పుడు అమ్మా ఇందులో కొద్ది డికాషన్ వేసుకుందాము. మనం వడపోసుకున్నాం కదండి ఇందాక డికాషన్, ఆ డికాషన్ నీళ్ళు మాత్రమే వేయాలి, కానీ విడిగా మామూలు నీళ్ళు అన్నది అసలు పోయకూడదు, నీళ్ళు పోయకూడదు. ఇప్పుడు మూత పెట్టుకొని మిర్చి ఆడుకొని తెస్తాను చూడండి. ఇవన్నీ మిక్సీ పట్టి తీసుకొచ్చాం, మెత్తగా మిక్సీ పట్టుకోండి చూడండి ఎలాగా మంచి కలర్ వచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ మనం దీన్ని ఏం చేయాలంటే వడపెట్టుకోవాలి. చాలా మెత్తగా ఉన్న జ్యూస్ అన్నది మనకి గిన్నెలోకి పడాలండి, అప్పుడే మనకి బాగుంటుంది అనమాట, రిజల్ట్ బాగా వస్తుంది, చాలా బాగుంటుంది. ఇదైతే మాత్రం మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మనం ఎలాంటివి అంటే మనకి దొరకనివి మనం వేసుకోలేదు, దొరికినవే ఇంట్లో ఉన్నవే, మీకు అసలు డౌటే లేదు. ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో, ఇంకా జుత్తు ఊడిపోయిద్దేమో, ఆ భయం ఉంటుంది కదా, అలాంటిది ఏం భయం లేదు. చక్కగా ఇది వాడుకోండి, పిల్లలకు పెట్టినా పెద్దలు పెట్టినా మన భయం భయం పడతాం కదా, మేవులేని పడతాం, మీరనేటి మేమని మేము పడమా చెప్పండి. మనకి లాస్ట్లో ఇంకొంచెం దిగలేదు అనుకున్నప్పుడు కొద్దిగా డికాషన్ ఇందాక మిగిలింది కదండి, అది కొద్దిగా వేసి ఇంకా మనకు వచ్చేలాగా చూసుకోండి, కానీ మామూలు నీళ్ళు అన్నది అస్సలు పోయొద్దు. నీళ్ళు ఊరికి ఉట్టిగా ఉన్న నీళ్ళు అస్సలు పోసుకోకూడదు అండి, రిజల్ట్ రాదు, చూసారు కదా. ఇప్పుడు ఇలా మనకి రెడీ అయిన దాంట్లో మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ గుంటగలగర పొడి చూడండి, బృంగరాజ్ అంటూ ఉంటారు కూడా ఆ పొడి అన్నది మీరు ఫస్ట్ 2 స్పూన్లు వేసుకోండి ఈ జ్యూస్లో, చాలా బాగుంటుంది. బృంగరాజు అంటే గుంటకలగా రాకు వల్ల జుట్టు చాలా బాగా పెరుగుతుంది, నలుపు అన్నది కూడా వస్తుంది, జుట్టు రాలడం కూడా పూర్తిగా ఆగిపోయిద్దండి. ఇది మన తలకి టచ్ అయితేనే చాలు, దాని పవర్ ఏంటో చూపిస్తుంది, అంత బాగుంటుంది. కానీ వాడే విధంగా వాడాలి, ఈ విధంగా వాడండి, ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు ఉసిరి పొడి 1 స్పూన్ వేసేసేయండి. వేసి మీరు ఏం చేస్తారంటే మొత్తం కలపండి బాగా. ఉసిరి పొడి వేసుకోవడం వలన అసలు జుత్తుకి చాలా బలం,
లోపల చిన్న చిన్న బేబీ హెయిర్స్ రావడానికి చాలా బాగా సహాయపడుతుందండి. చాలా బలం జుట్టుని చేస్తుంది అనమాట. ఎలాంటి డౌట్ లేదు, హాయిగా మీరు వాడుకోవచ్చు. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. మనం అలాంటి వేయిని కూడా వేయలేదు. చూసారు కదా మీరు, మందార ఆకులతో మనం ఇది చేసుకుంటున్నాము. బీట్రూట్ ఉసిరి పొడి, గుంటగల గరాకు ఇలా మనం వేసుకున్నాం చూసారు కదా. మీకు ఎలాంటి డౌట్ లేకుండా వాడుకోండి, బాగా కలపండి ఉండలు లేకుండా. అమ్మా రెడీ అయింది కదా చూడండి, చక్కగా ఎర్రగా ఉంది, చక్కగా ఉంది. చిన్నలు కానీ పెద్దలవారు ఎవరైనా రాసుకోవచ్చు, ఏం కాదు. శుభ్రంగా మీకు చిన్న చిన్న ఎంట్రుకలు లేతే మామూలు ఇది వరకు ఊడిపోయినవైనా కానీ వస్తాయి ఇవి. కానీ వారానికి 2 సార్లు కంపల్సరీ ఎక్కువ రాసుకుంటే బాగుంటుంది. కానీ రాయరు ఎవరైనా, మీరే కాదు, మేము చెప్తాం కానీ మేము 2 వారానికి 2 సార్లు రాస్తున్నాము, రాయలేకపోతున్నాము. ఎందుకంటే స్నానం చేసుకోవాలి, గుడ్డ తుడుచుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కదా మనకి ఆడలము, అందుకని చెప్పి మీరేం చేసినారంటే వారానికి 2 సార్లు కంపల్సరీ రాయండి. మీకు ఎంట్రుకు మీకు తృప్తి పడి పెద్దమ్మ చెప్పింది బాగున్నాయి అని అనిపించేదాకా అలా రాయండి. ఆ తర్వాత మీరే తెలుసుకుంటారు, నేను చెప్పక్కర్లా. రాసుకోండి, ఇప్పుడు తయారు అయినప్పుడే రాసుకోండి. మీరు అప్పుడే తయారు చేసుకోండి, మీ అప్పుడు తయారు చేసుకున్నప్పుడే రాసుకొని 1 గంట 1.5 గంటన్నర ఉంచుకోండి. ఆ తర్వాత మా అమ్మ ఒట్టి నీళ్ళతోనే తానం చేసేసేయండి. షాంపూ పెట్టమాకండి, మరుసటి రోజు కావాలంటే పెట్టుకుందరు కానీ. ఓకేనా, నేను చెప్పిన ఏ అర్థమైనయా? అయితే చెప్తే మీకు అర్థమైతే చాలు.